ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం పిఆర్ రాజపేట రుద్రపేట గ్రామం తోటపల్లి ప్రాజెక్టు నుంచి ఎడమ కలువ ద్వారా విడిచిపెట్టి సాగు నీరు విడిచిపెట్టి 4 నెలలు దాటినా నేటికీ పాలకొండ శివారు ప్రాంతమైన ఆయకట్టు పొలాలకు సాగునీరు అందక 7-8 బ్రాంచ్కి సంబంధించి 15,000 ఎకరాల్లో సుమారు 7,000 ఎకరాల వరకు కీలక దశైన చిరుపొట్ట వెన్ను విరిచే సమయంలో సాగునీరు అందక రైతులు తీవ్ర నష్టానికి గురి కావస్తుంది అని తెలిపారు. ఈరోజు మా పొలానికి కూడా వచ్చి చూశారు, ఇంతవరకు కూడా మాకు నీరు అందలేదు. వచ్చి ఒక 2 నెలలు అయిపోయింది ఉడిసి, ఇంతవరకు కూడా నీరు మాకు అందించలేదు. కానీ ఇప్పటి వరకు నాస్ గారికి నా పేరు కండా శ్రీనివాసరావు, రుద్రపేట పాలకొండ మండలం యలగవాడ పంచాయతీ. నీరు గురించి ఎంతమంది అధికారులకు చెప్పినా లాస్కర్లకు చెప్పినా ఏది కూడా పట్టించుకునే నాదుడే లేదు. నారు పోసిన దగ్గర నుంచి 15 నెలలు వస్తున్నప్పుడు కూడా మాకు ఇప్పుడు ఒక్కసారైనా బయట రావడం లేదు. అలాగైనా సరే అధికారులకు చెప్పినా సరే పట్టించుకోవడం లేదు. దాని గురించి వాందేవుడు కూడా ఒక 10 రోజుల కాంచే మాకు ఎడబెట్టేశాడు. పొట్ట ఈయన టైంలోనే చాలా ఇబ్బందులు పడి ఉన్ని చక్కగా నీరు ఉంటుంది, కానీ ఆ విధంగా మీరేం చర్యలు తీసుకోవట్లేదు. మరి ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది, తోటపల్లి అవధీకరణ అని అంటున్నారు. తోటపల్లి అవధీకరణ చేసి ఇప్పుడు 8 సంవత్సరాలు కూడా మా పాలకొండ సైలెన్స్కి నీరు లేక రైతులు వేలాది కోట్ల రూపాయల పంటలు నష్టపోతాం 8 సంవత్సరాల్లోనా. కనీసం వీటి మీద మీరు ఏమైనా స్పందించరా అంటే, లేదు నేను 20 కోట్లు రిలీజ్ చేశాను అని ఆవిడ అంటుంది. సరే 20 కోట్లు రిలీజ్ చేస్తే ఏం మూలకి వస్తుంది? మీరు ఇప్పటికి 40% మీరు వర్క్ చేశారు, తిరిగి 40% చేయాలంటే ఇంచుమించు ఒక 20 సంవత్సరాలు పడుతుంది. మరి అలాంటప్పుడు మరి మేము మా పరిస్థితి ఏంటి అని అంటే, ఆవిడ మౌనంగా ఉండి నేను ఏఈతోటి డిఈతోటి మాట్లాడతాను అని వెళ్ళిపోయింది. ఏఈతో డిఈతో మాట్లాడేటట్టు ఉంది మేడం, అక్కడ నీడుంటే ఎవరన్నా